కర్నూలు వింత ఆచారాలకు వింత పద్ధతులకు నిలవు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదో ఒక ఊర్లో వింత ఆచారాలు ఉంటూనే ఉంటాయి. కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని సంప్రదాయబద్ధంగా ఉంటాయి, ఇంకొన్ని కొంత ఇబ్బందిగా కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాంటిదే. దీన్ని నమ్మకం అనాలో లేక మూఢనమ్మకాలు అనాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ ఊరి వాళ్ళు పాటించే ఆచారం అలాంటిది. నేలపై పడుకోబెడతారు. చాలామంది పూజలు చేసి కత్తులకు పూలు కట్టుకుని డప్పులతో పరిగెడతారు. వాళ్ళంతా పిల్లల్ని కింద పడుకున్న వాళ్ళను తొక్కుకుంటూనే పోతారు. నిజానికి తొక్కుకుంటూ పోతారు అనే కంటే వాళ్లే తొక్కించుకుంటారు అనటం మంచిది. ఎందుకంటే కావాలనే అక్కడి ప్రజలు కింద పడుకుని వాళ్లతో తొక్కించుకుంటారు. ఒక పక్క గుక్క తిప్పుకోలేక ఏడుస్తున్న చిన్నారుల గోడును పట్టించుకునేవారు కూడా ఉండరు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం వెంకటాపురం కాలనీలో కొలువై ఉన్న శ్రీ గుంటి రంగస్వామి ఆలయంలో భక్తుల వింత నమ్మకం ఇది. ఏటా శ్రావణ మాసం వచ్చే మొదటి శనివారానికి ముందు శుక్రవారం అర్ధరాత్రి వెంకటాపురం కాలనీ నుండి సుమారు 1000 కత్తులు, కర్రలు, వ్యవసాయ పనిముట్లు పట్టుకుని యుద్ధ వాతావరణం తలపించేలా అరుపులు, కేకలు వేస్తూ భక్తులంతా పరుగులు పెడతారు. అది అక్కడి ఆచారం. 60 కిలోమీటర్ల మేర ఇలా సందడి చేస్తూ కాలినడకన వెళ్తారు ఆ జనమంతా. అలా నాగుల దిన్నె దగ్గర ప్రవహిస్తున్న తుంగభద్రకు వెళ్ళి జలాల్ని తీసుకొస్తారు. ఆ నీటిని తెచ్చి వెంకటాపురం కాలనీలోని గుంటిరంగా స్వామికి జలాభిషేకం నిర్వహిస్తారు. ఇక స్వామి అభిషేకం అయిన తర్వాతే అసలు పండుగ మొదలవుతుంది. స్వామిని అభిషేకించాక పూలతో అలంకరించిన ఆయుధాలను చేతపట్టి అరుపులు, కేకలు వేస్తూ గుడి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ టైంలో గుడిలో ఉన్న స్వామివారే తిరుగుతారని భావిస్తారు ప్రజలు. అందుకే అలా తిరిగేవారి కాళ్ల కింద పడేందుకు ఆసక్తి చూపుతారు. శారీరక, మానసిక బాధతో ఇబ్బంది పడేవారు ఆ సమయంలో గుడి చుట్టూ పడుకుంటారు. అలా పడుకున్న వారిపై నుండి నదీ జలాలు తెచ్చిన వారు దాటుకుంటూ వెళ్తున్న సమయంలో వారి కాలి ధూళి తగిలి తమ మీద నుండి వెళితే వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం. ఆయుధాలు పట్టుకుని ఇలా పరుగులు తీస్తే నిజంగా వానలు కురిసి పంటలు బాగా పండుతాయని అక్కడి వారి విశ్వాసం. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ అక్కడి ప్రజలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమమును చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని నిర్వాహకులు, గ్రామ పెద్దలు చెప్తారు. వంద పూర్వకాలం నుంచి జరుగుతూనే ఉండేది. మేము అప్పుడు ఏమో ప్రస్తుతానికి అప్పుడు 5 మంది 10 మంది పోయి 20-70 మంది పోయి ఇప్పుడు ఒక 700 మంది 800 మంది దాకా పోతారు. మన తుంగభద్ర నదీ జలాలకు పోయి ఆ జలాలు తీసుకుని వచ్చి మన శ్రీ గుంటరంగ స్వామికి అభిషేకం చేశారు. ఎవరన్నా ఆపద వచ్చిన వాళ్ళు లేకుండా ఆరోగ్య సరింగు లేకుండా ఉన్నవాళ్ళు ఆయన దేవుని వచ్చిన తర్వాత అందరూ చాలామంది పొరుగు దండాలు ఉంటే వాళ్ళు బోర్లు పండుకుంటే అందరూ ఆయన దాటిపోతే ఆరోగ్యాలు బాగవుతాయి. ఇది చరిత్రలో జరిగే విషయం. ఇది మీరే చూసారు కదా ఏం చేస్తున్నారో అక్కడి జనం. దాన్ని నమ్మకం అంటారా, మూఢనమ్మకం అంటారా, లేదా భక్తి అంటారా, మీరే చెప్పాలి. నిజానికి అలా పడుకుని ఎవరైనా చూసుకోక బలంగా తొక్కితే ఇబ్బందులు పడే అవకాశాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అలాంటిది జరగలేదని ఆ గ్రామస్తులు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.